హైదరాబాద్ ప్రసాద్ కలర్ ల్యాబ్స్ వేదికగా సీఎం పెళ్ళాం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కలర్ఫుల్ గా జరిగింది. దర్శకుడు గడ్డం వెంకటరమణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టార్ డిజీ లోన్స్ అధినేత బీఆర్కే న్యూస్ ఛానల్ చైర్మన్ బుల్ల రామకృష్ణ నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ప్రముఖులు నటించారు. కామన్ మ్యాన్ పెళ్ళాం అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో కరాటే కింగ్ సుమన్, సహజ నటి జయసుధ, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, ప్రముఖ కమెడియన్ అలీ, నటుడు అజయ్తో పాటు పలువురు నటీనటులు చిత్రంలో భాగమయ్యారు. మంచి కథాబలం ఉన్న సినిమా అని, ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని నిర్మాత బుల్ల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలకు చాలా భిన్నంగా ఉండే సినిమా సీఎం పెళ్ళాం అని నటుడు సుమన్ సంతోషం వ్యక్తం చేశారు. చాలా పోలీస్ క్యారెక్టర్లు చేసినప్పటికీ ఈ సినిమాలో చేసిన రోల్ చాలా ప్రత్యేకమన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా సీఎం పెళ్ళామని, అందరూ దీన్ని చూడాలని నటి ఇంద్రజ కోరారు. నిర్మాత బుల్ల రామకృష్ణ సహకారం మరువలేనిదన్నారు. దర్శకుడు గడ్డం వెంకటరమణారెడ్డి దర్శకత్వం మీద ఫ్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చానని నటుడు అలీ అన్నారు. సీఎం పెళ్ళాం అనే మంచి మూవీ రూపొందించాడని చెప్పారు. సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు అలీ తెలిపారు. డైరెక్టర్ గారు స్టోరీ అంతా, అంటే కామన్ మ్యాన్ సీఎం స్టోరీ అంతా, అంటే మొత్తం చెప్పలేము, అంతా చెప్పిన తర్వాత నాకు నచ్చింది. స్టోరీ బాగా నచ్చింది. ఒక చిన్న పొజిషన్లో ఉన్నటువంటి కామన్ మ్యాన్ ఏ రకంగా పొలిటికల్గా పెద్దవాడయ్యి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతారు అనే దాని మీద, రైతులకి కష్టాలు, కామన్ మ్యాన్ కష్టాలను చూసి నాకు నచ్చి ఈ సినిమాలోకి మేము ప్రొడ్యూస్ చేయడానికి ఇష్టపడి డైరెక్టర్ గారితో కలిసి మూవ్ అయ్యాను. మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కడు రాకేష్కి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్పెషలీ ఇంద్ర కుమార్ గారు, అజయ్ గారు, దర్శన్ శ్రీనివాస్ గారు. రొటీన్ సినిమా అంటే కాదండి, పాలిటిక్స్కి సంబంధించి డిఫరెంట్ సినిమా. సింపుల్ పాయింట్లో చెప్పాలంటే సీఎం వైఫ్ బయట వస్తే ఏం జరుగుతుంది, అంతే సింపుల్ లైన్లో ఒక సినిమా. ఒకే ఒక్క రోజు ఒకటి సినిమా అన్నీ చూశారు సీఎం ఒకరు. ఇక్కడ సీఎం వైఫ్ బయటకు వస్తే ఏం జరుగుతుంది అనేది సింపుల్ పాయింట్తో తీశాను. ఇక ఆర్టిస్ట్ చెప్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ. అలీ గారికి, ముస్లిం సోదరులందరికీ మిలాదున్నబీ శుభాకాంక్షలు. అందరికీ థ్యాంక్స్ అండి. సేమ్ గ్రేట్ అయినందుకు అందరూ వాళ్ళ పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు. సో తొందరగా, ఎందుకంటే టైం కూడా అయిపోయింది, అందరు భోజనాలు కూడా చేయండి, తొందరగానే మాట్లాడేస్తున్నారండి. ఈ సినిమా నాకు మా మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా సబ్జెక్ట్ వింటారని చెప్పారు. సో రమారెడ్డి గారు నాకు ఫోన్లో అయ్యని చెప్పారు. సో సంథింగ్ ఫ్రెష్గా ఉంది, అంటే పొలిటికల్ సినిమా అయినా కూడా సంథింగ్. సీఎం వైఫ్ ఎంత హోంవర్క్ ప్లస్ ఎంత బయటికి వెళ్ళి ప్రజల ఆడి తెలుసుకోవడం, ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అది సీఎం బాగుండాలి, దాని భర్త బాగుండాలి, ప్లస్ ఇట్లా కొన్ని చేంజెస్ పొలిటికల్ సిస్టంలో కొన్ని చేంజెస్ ఎట్లా రావాలి, కావాలి ఉందా, ఇట్లా చెప్తూ వేరే కొన్ని క్యారెక్టర్, నా క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా రొటీన్ నేను చాలా సినిమా చేసుకుంటాను. వాటిలో డిఫరెంట్గా, అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ కాబట్టి వాళ్ళు డ్యూటీ ఏంటి, అంటే వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు, వీటిలో మంచి పాయింట్ ఇది, పొలిటికల్గా మంచి పాయింట్. అండ్ పాలిటిక్స్ ఇది చూడాలి, కామన్ మ్యాన్ కూడా చూడాలి, యూ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ న్యూ ఐడియాస్ ఇచ్చారు, సో అందులో మీ ఆశీర్వాదాలు ఉండాలంటే ఈ పిక్చర్ సక్సెస్ కావాలి. వీరకే గారు, రమణ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. థ్యాంక్స్ టు ఆల్ ది ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారు కూడా, అందరికీ థ్యాంక్స్ చెప్తానండి. అండ్ ముందుగా మా డైరెక్టర్ గారు రమణారెడ్డి గారు, హీఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సోల్ ఐ మెట్ అండి. ఒక మంచితనం అన్నది నిలువెత్తిన రూపం రమణారెడ్డి గారు, బికాస్ అంత ఒక ప్యూర్ హార్ట్ అన్నమాట. ఈ మూవీకి సంబంధించినంత వరకు ఎస్, ఇట్స్ చిన్న బడ్జెట్ ఫిల్మ్, కంటెంట్ ఉంది, ఒక మంచి కథ ఉంది అన్న నమ్మకంతో ఆయన వచ్చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఒక స్క్రిప్ట్తో వచ్చారు. అండ్ ముఖ్యంగా నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు, అండ్ ఆ కథని నమ్మి ప్రొడ్యూస్ చేయడానికి ముందు వచ్చిన మా రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. మీలాంటి ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా కావాలి, ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్తోనే కాదు, ఈ సినిమా మీడియం అన్నది చాలా గొప్పది సార్. చాలా ఈజీగా అందరికీ ఒక విషయాన్ని తీసుకెళ్ళి చేర్చగలిగిన సత్తా ఉన్న ఒక మీడియా, అందులో ఇలాంటి కథలకి మీలాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే ఇంకా ఇది అసలు ఆ ఎఫర్ట్సే పెట్టలేరు ఎవరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. కామన్ మ్యాన్ పెళ్ళాం, సీఎం పెళ్ళాం, ఈ సినిమా
షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు తెలుసు, ఎప్పుడు ఫినిష్ అయిపోయిందో తెలీదు. నిన్న ఫోన్ చేసి భయ్యా రేపు ఇలాగా అనగానే ఎప్పుడు షార్ట్ చేసా ఎప్పుడు తీసేవా అని, లేదు అయిపోయింది సినిమా అయిపోయింది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయితే తను మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ వచ్చాడు అని డెఫినెట్గా నేను యాజ్ ఎ ఫ్రెండ్గా ఫీల్ అవుతాను. అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో ఇంతమంది మంచోళ్ళు ఒక వేదిక మీద కలిశారు కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి తనకి మంచి పేరు రావాలి, నిర్మాత గారికి కూడా. ఎందుకంటే ఫస్ట్ టైము ఒక డైరెక్టర్ని నమ్ముకొని ఒక కథను నమ్ముకొని ఇంత డబ్బులు పెట్టి సినిమా తీశారంటే ఆ కథ మీద ఉన్న ఆయనకి ఎంతో ఇష్టంగా అండ్ ఎస్ ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు చేయటం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అవ్వచ్చు టెక్నీషియన్స్ అవ్వచ్చు అందరికీ మంచి పేరు రావాలని ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఒక ఫ్రెండ్గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కామన్ మ్యాన్